హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆర్ ఏషర్మా యు ఆర్ వాచింగ్ ఈ విజయం ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో ప్రవేశపెట్టబోయే కొత్త మున్సిపాలిటీ చట్టం గురించి ఒక అప్డేట్ని తెలుసుకోబోతున్నాము వీడియో నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు నగర పాలక సంస్థల్లో కొత్తగా ఐదు వందల వార్డులు ఏర్పాటు కానున్నాయి త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు నిర్వహించాలని భావిస్తున్నటువంటి సర్కారు ఈ మేరకు వార్డుల విభజనపై దృష్టి సారించింది ఈ నెలాఖరకు లేదా వచ్చే నెలలో కొత్త మున్సిపల్ చట్టాన్ని తేనుండడంతో ఆలోపు వార్డుల వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి వార్డుల విభజనలో శాస్త్రీయత లోపించింది కాబట్టి ఈసారి పక్కాగా ఏర్పాటు చేయాలని భావిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి వార్డుల విభజన చూసుకున్నట్లయితే సగటున పదిహేను వందల నుంచి పదిహేను వేల జనాభా వరకు ఒక్కో వార్డు ఉంది దీన్ని తాజాగా నిర్వహించే పునర్విభజనలో సవరించనున్నారు జనాభా ప్రాతిపదికన వార్డులను వర్గీకరిస్తారు ఈ లెక్కన వార్డుల సంఖ్య గణనీయంగా పెరగనుంది రెండు వేల పద్నాలుగులో తీసుకున్నట్లయితే వార్డుల సంఖ్య పంతొమ్మిది వందలు ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల నుంచి వార్డుల సంఖ్య రెండు వేల నాలుగు వందలకు పెరగనున్నది అంతేకాకుండా పదేళ్లకు ఒకే రిజర్వేషన్ అమలయ్యే అమలయ్యేలా కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల రిజర్వేషన్లను పదేళ్ల పాటు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే విధానాన్ని వర్తింపజేసింది ఇదే పద్ధతిని పట్టణ సంస్థలకు వర్తింపజేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలు చేసే విధానంపై అధ్యయనం చేస్తుంది దీనికి తోడు మహారాష్ట్ర తరహాలో పురపాలక సంఘాలకు ప్రత్యక్ష ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశంపైన సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తుంది అంటే ప్రత్యక్ష ఎన్నికలు మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ని మేయర్ని కానీ ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ప్రక్రియపై కూడా దృష్టి సాధించింది అట్లాగే పౌర సేవలన్నిటినీ ఆన్లైన్ చేయడం జరగబోతున్నది మున్సిపాలిటీలకు ఉన్నటువంటి చెడ్డ పేరును తొలగించే దిశగా కొత్త చట్టానికి సర్కారు పదును పెట్టబోతుంది ముఖ్యంగా పట్టణ ప్రణాళికను పారదర్శకంగా మ మళ్లించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తుంది నిర్దేశిత కాల వ్యవధిలో బిల్డింగ్ పర్మిషన్ జారీ చేయకపోతే ఆటోమేటిక్గా మంజూరు చేసినట్లుగానే భావించేలా చట్టంలో వెసులుబాటు కల్పించనున్నది అదే సమయంలో భవన నిర్మాణ అనుమతి ఫైలు క్లియర్ చేయకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి ఉద్యోగిపై జరిమానా లేదా సస్పెన్షన్ వేటు వేసే కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఈ చట్టంలో పొందుపరచనున్నారు అలాగే పురపాలకలో పౌర సేవలన్నింటినీ ఆన్లైన్ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే కొన్ని సేవలు ఆన్లైన్లో ఉన్నప్పటికీ మిగతా వాటిని కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేస్తుంది ఇదిలా ఉండగా కొత్త చట్టంలో పట్టణ ప్రణాళికకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యనిస్తుంది ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ జోనల్ రెగ్యులేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా నియమావళిని పగడ్బందీగా రూపొందించనున్నది ఇది ఈ రోజుటి అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ ఆఫ్